సార్, బేసిక్గా ఏసీఎల్ ఇంజురీస్ గురించి రీసెర్చ్ చేస్తే కొన్ని వర్డ్స్ విన్నాను, రీహాబ్ అండ్ ప్రీహాబ్ అనే. సో అసలు రీహాబ్ అండ్ ప్రీహాబ్ అంటే ఏంటి, అంటే వాటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు గ్రేడ్ 3 సర్జరీ అనుకుందాం, అండ్ గ్రేడ్ 3 టియర్ ఉంది. సో అది సర్జరీ రికమెండ్ చేశారు. సో బిఫోర్ గోయింగ్ టు ద సర్జరీ, సో మనం ఏం చేస్తామంటే ఒక 3 to 4 weeks ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్లో ఏముంటుంది, మసిల్ స్ట్రెంగ్ ఉంటుంది, బ్యాలెన్స్ ట్రైనింగ్ ఉంటుంది, రేంజ్ ఆఫ్ మోషన్ ట్రై చేస్తాం. ఒకవేళ మెనిస్కస్ టీర్ లేకపోతే, మెనిస్కస్ టీర్ ఉంటే ఇమీడియట్గా కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే స్ట్రక్ అయిపోతుంది కాబట్టి. సో ప్రీహాబ్ అనేది బిఫోర్ సర్జరీ చేసేది. సో ప్రీహాబ్ చేస్తే ఏదైతే రీహాబ్ ఉంటుందో ఆఫ్టర్ ద సర్జరీ, అది ఈజీ అవుతుంది. మనకు ఇప్పుడు ఒక 8 months to 1 year పట్టేది మనకి షార్టన్ అయిపోతుంది, అది లైక్ 5 to 6 months